మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రాజెక్టుల పర్యటనకు వెళ్తున్న కాన్వాయ్ని గద్వాల నియోజకవర్గ సరితవర్గ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇక గద్వాల పట్టణం చింతలపేట దగ్గర మంత్రి జూపల్లి కాన్వాయ్ పైకి కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఇక మాజీ ZPTC సరిత ఇంటికి వచ్చేసరికి కాన్వాయ్ అడ్డుకుంటామని పోలీసులతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. చివరకు మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు సరిత ఇంటికి వస్తారని చెప్పడంతో వెనక్కి తగ్గారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రాజెక్టుల పర్యటనకు వెళ్తున్న కాన్వాయ్ని గద్వాల నియోజకవర్గ సరితావర్గ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గద్వాల పట్టణం చింతలపేట దగ్గర మంత్రి జూపల్లి కాన్వాయ్ పైకి కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. మాజీ ZPTC సరిత ఇంటికి వచ్చే వరకు కాన్వాయ్ని అడ్డుకుంటామని పోలీసులతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. చివరకు మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు సరిత ఇంటికి వస్తానని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? రైట్ శిరీష, ఏదైతే నడిగడ్డ ప్రాంతంలో మరొకసారి వర్గ పోరు బయటపడిందని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎలక్షన్ల అప్పటి నుండి కాంగ్రెస్ లో ఏదైతే జడ్పీ చైర్పర్సన్ ఇప్పుడు మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత ఏదైతే ఇన్ఛార్జ్ గద్వాల జగులా గద్వాల జిల్లాకి ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే స్థానిక దుప్పల్లి హయా మనం చూస్తాము. ఏదైతే దుప్పల్లి హయాంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరాడు. ఏదైతే జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదైతే ప్రాజెక్టుకు వెళ్తుంటే జూపల్లికి నిరసన సెగ తలిగిందని చెప్పవచ్చు శిరీష. ఏదైతే ఒకే పార్టీలోనే ఏదైతే సరిత తిరుపతయ్య వర్గ కార్యకర్తలు వాళ్ళు ఒకసారిగా కాన్వాయ్ కి అడ్డం వెళ్ళి కాన్వాయ్ ని ఆపి, సరే మీరు జోగులాంబ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్య ఇంటికి రావాలి, వచ్చి నాకనే మీరు ఏ ప్రాజెక్టులకైనా వెళ్ళాలని చెప్పి అక్కడున్న నాయకులు అలాగే కార్యకర్తలు ఒకేసారిగా జూపల్లి కాన్వాయ్ని అడ్డుకున్నారు. మొత్తానికి జూపల్లి కృష్ణారావు కూడా ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాతనే మేము కూడా వెళ్తామని చెప్పి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతేకాకుండా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం కూడా ఏదైతే ఒకటే పార్టీలో ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ అని ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికారులు అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాయకులు అంటున్నారు శిరీష. ఓకే రైట్ రహీమ్, థ్యాంక్ యూ. అదే నేను చెప్పి ఇక్కడి నుంచి వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమారు, కూల్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్.